हाई फ्रेंड्स, वेलकम टू अमृता फुड्स। अमृता फुड्स लो इवाल्टी वीडियो श्रावण मासंलो अम्मवारिकी एंतो इष्टमैन बेल्लम परमाणम अंडी। बेल्लम परमाणम एला तयार चेसुकोवालो इप्पुडु आ प्रोसेस नी चूसेद्दामा। मुंदुगा ओक बाउल लोकी ओक कप्पु बियं तीसुकोनी बागा शुभ्रंगा कडिगी ओक गंट पाटु नानबेट्टुकोवाली। ఈ రెసిపీకి ఏ కప్పుతో నేను బియ్యం తీసుకుంటున్నానో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇదే కప్పుతోనే యూస్ చేసుకోవాలి। సో ఇలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి। జీడిపప్పు అన్నది కొంచెం కలర్ మారింది కదండి, ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ పైన మరొక గిన్నెని పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోనే 6 కప్పుల పాలను 2 కప్పుల నీళ్ళను తీసుకోవాలి। అంటే మొత్తం క్వాంటిటీ అయితే 8 కప్పులు తీసుకున్నామండి। సో ఇలా పాలను నీళ్ళను వేసిన తర్వాత మనము ఇప్పుడు పాలు పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి। పాలన్నది పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేయాలి। బియ్యం వేశాక మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదే అడుగంటి మాడు వాసన వస్తుంది। సో కలుపుతూ ఉడికించుకోండి। చూసారు కదండి, పాలన్నది ఇంకిపోయినాయి కదా। ఇప్పుడు మనము బియ్యం ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం। బియ్యం అయితే పర్ఫెక్ట్ గా ఉడికిందండి, పాలన్నవి పూర్తిగా ఇంకిపోకుండా కూడా ఉన్నాయి కదా। ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1 కప్పు బెల్లం ని యాడ్ చేసుకోవాలి। చాలా మందికి ఫెయిల్ అయ్యేది ఈ స్టేజ్ లోనేనండి, మనం బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయకుండా వేసామా అంటే పాలన్నది విరిగిపోయి పరమాణం పాడైపోతుంది। సో బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటే బెల్లం కరిగిపోతుందండి। తర్వాత ఇందులోకి మనము ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బెల్లం పరమాణం అన్నది రెడీ అయిపోయినట్లే। సో చూసారు కదండి, ఈ కొలతలతో చేశారంటే పరమాణం అన్నది గట్టి పడకుండా పాలన్నది విరిగిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి। ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। మరిన్ని సింప్లీ క్విక్ రెసిపీస్ కోసం అమృత ఫుడ్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।